తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ కసివజ్జల భాస్కరాచార్య గారు రచించినటువంటి జీవిత పాఠం అనే కథ విందాం. డాక్టర్ రామారావు ఎదుట కూర్చున్నాను. ఆయన ఈ సిటీలోనే పెద్ద డాక్టర్. నాకు ఆయనతో పూర్వ పరిచయం ఉంది. అసలు నాకేమైంది డాక్టర్? ఎందుకు నాకు ఆకలి వేయదు, నిద్ర రాదు, ఎప్పుడు ఏవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముడతాయి, జీవితం మీద విరక్తి లాంటిది కలుగుతోంది. నన్ను చూడండి, రోజు రోజుకి ఎలా చిక్కిపోతున్నాను. నా ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందండి అన్నాను దిగులుగా. డాక్టర్ నాకు ధైర్యం చెప్పి అన్ని రకాల పరీక్షలు చేశారు. రిపోర్టులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, శివప్రసాద్ గారు కంగారు పడకండి, మీ రిపోర్టులన్నీ నార్మల్గా ఉన్నాయి, సో మీకు ఏ జబ్బు లేదు అంటూ తేల్చేశారు. ఏ జబ్బు లేదంటే ఎవరైనా వెంటనే ఎగిరి గంతేస్తారు, కానీ నాకు మాత్రం ఆయన మాటలు సంతృప్తిని కలిగించలేదు. కుర్చీలో ముందుకు జరిగి ఆయన టేబుల్పై చేతులుంచి, లేదు డాక్టర్ గారు, చాలా రోజుల నుంచే నాకేదో అయ్యిందండి. ఇదిగో నా కళ్ళ కింద నల్ల చారలు చూసారా, సరిగా నిద్రపోక ఎన్నో రోజులైంది అన్నాను బాధగా. కానీ ఆయన శాంతంగా, శివప్రసాద్ గారు, మీ వయసు 50లో పడినా మీకు ఇంకా బీపీ షుగర్ లాంటి సమస్యలు లేవు, అదృష్టవంతులే కదండి మరి. కాకపోతే కొన్ని రోజులుగా నిద్ర సరిగా లేదంటున్నారు కాబట్టి ఒత్తిడికి గురై ఉంటారు. దేని గురించైనా బాగా ఆలోచిస్తున్నారా చెప్పండి అన్నాడు ఆరాతీస్తూ. బ్యాంకు మేనేజర్గా ఒత్తిళ్ళు ఎప్పుడూ ఉండేవే, వాటిని పెద్దగా ఖాతరు చేయను, కానీ ఇప్పుడు నా సమస్య అది కాదండి. డాక్టర్ దగ్గర ఏది దాచకూడదంటారు కాబట్టి మీతో ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అసలు సమస్య నా మనసు, ఆలోచనలేనండి, జీవితం పట్ల నాలో నిరాసక్తత నిర్లిప్తత చోటు చేసుకుంది అంటూ మొదలుపెట్టాను. నా మాటలకు డాక్టర్ రామారావు తన స్టెథోస్కోప్ పక్కన పెట్టేసి అటెన్షన్ అయ్యారు. ఓ రోజు బ్యాంకు నుంచి ఇంటికి వస్తూ ఉంటే హైవే మీద ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందండి. ఒక లారీ బైక్ను గుద్దేసింది. ఒక మహిళ చిన్న దెబ్బలతోనే బయటపడింది, కానీ తన కళ్ళ ముందే భర్త కూతురు ఆ లారీ కింద పడి చనిపోయారు. ఆమె వాళ్ళ శవాలపై ఏడ్చే తీరుంది చూశారు. అది చూస్తే ఎంత కఠినాత్ముడైనా కంటనీరు పెట్టాల్సిందేనండి, కానీ నాకు కొంచెం కూడా బాధ వేయలేదు. అందరిలా నేను అలా చూస్తూ ఉండిపోయాను. అది అలా ఉంచండి, మరో రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను. ఇంతలో ఒక పచ్చి బాలింతరాలు తన చంటి బిడ్డతో నా కారు వద్దకు పరిగెత్తుకొచ్చి చేయి చాచి, బాబయ్య ధర్మం అంది. ఓవైపు మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతోంది, మరోవైపు ఆ పసిపాప పాల కోసం కాబోలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది. అప్పుడు మీరైతే ఏం చేస్తారండి? అయ్యో పాపం అనుకుని ఓ పదో పరకో ఇస్తారు కదా. కానీ నేను మాత్రం ఆమె వంక చూడనే లేదండి. ఇలా యాక్సిడెంట్లు అడుక్కోవడాలు పట్టించుకోకపోవటాలు ఇదంతా కామన్ అంటారా? నిజమే, నేను ఇంతకాలం అలా అనుకునే సరిపెట్టుకున్నాను. కానీ మీతో సిగ్గు విడిచి అసలు విషయం ఇప్పుడు చెప్తున్నాను. టు బీ ఫ్రాంక్ అండి, మా నాన్న 70 ఏళ్ల మనిషి అండి, పెరాలసిస్ పేషెంట్, సరిగా మాట్లాడలేడు, తన పనులు తాను చేసుకోలేడు. అమ్మ ఉన్నన్ని రోజులు అన్నీ తానై చూసుకుంది. ఆమె ఈ మధ్యనే చనిపోయింది. ఇప్పుడు అమ్మతోడు కూడా లేని నిస్సహాయుణ్ణి. భార్య మాటలు విని నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చానండి. నెలకు కొంత డబ్బు చెల్లిస్తే ఇక వాళ్లే చూసుకుంటారని చేతులు దులుపుకున్నానండి. లంకంత కొంపనాది. ఇంట్లోనే నాన్నను నా కళ్ళ ముందే ఉంచుకుని ఎవరితోనైనా శుభ్రంగా అన్ని పనులు చేయించుకోవచ్చన్న స్పృహే రాలేదు నాకు. ఇది కూడా కామన్ అనగలరా చెప్పండి? యాక్సిడెంట్ దగ్గర మహిళ, ఆ పసిపాప తల్లి, ఇద్దరూ బయటి వాళ్ళు, వాళ్ల పట్ల నేను అలా ప్రవర్తించానంటే కొంత అర్థం ఉంది. కానీ మా నాన్న అలా కాదు కదా, నన్ను కని పెంచి పోషించి ఎన్నో కష్టాలకు ఓర్చి చదివించి నేను బ్యాంకు మేనేజర్గా ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వ్యక్తి. అలాంటి నాన్న కోసం ఒక్కసారి కూడా నా ప్రాణం కొట్టుకోదే, ఆలోచించదే, ఆవేదన చెందదే, నా భార్యను బతిమలాడో భయపెట్టో నాన్నను నా కళ్ళ ముందు ఉంచుకోవాలన్న ఆరాటం లేదే నాలో. ఇక నేను ఆయనకు కొడుకునని ఎలా చెప్పుకోగలను? అసలు మనిషినని ఎలా అనుకోగలను? పూర్తిగా మనశ్శాంతికి దూరమైన నేను మనిషిలో ఉండాల్సిన ఏదో ముఖ్యమైన లక్షణం కోల్పోయి ఇలా తయారయ్యానని అనిపిస్తోంది అంటూ ముగించాడు. డాక్టర్ అంతా ఓపిక్గా విన్నారు. బహుశా నా మాటలు ఎలా తోచాయో. కొద్దిసేపు ఏవీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అన్నారు, శివప్రసాద్ గారు,
మీరు 10 ఏళ్ళుగా నాకు తెలుసు, మీరెంతో సెన్సిటివ్, మంచివారు. మీరు ఇలా మారారు అంటే నమ్మశక్యం కాలేదు. మీ భార్య ప్రవర్తనతో మీరెంత విసిగిపోతూ ఉండేవారో తరచూ నాతో చెప్తూ ఉండేవారు. గుర్తుందా, మీ నాన్నని వృద్ధాశ్రమంలో వదిలేసి రావటం నిజంగా దురదృష్టకరం. మీలో ఆందోళనకు అదే కారణం కావచ్చు. ఇటు మీ భార్యకు నచ్చ చెప్పలేక, అటు మీ నాన్నగారిని మీ వద్ద ఉంచుకోలేక లోపల నలిగిపోతున్నట్టున్నారు. శివప్రసాద్ గారు, ఓ పని చేద్దాం. మీ సమస్య మానసికమైంది కాబట్టి నా మిత్రుడు సైకియాట్రిస్ట్ కమ్ సైకాలజిస్ట్ డాక్టర్ నిపుణ్ణి కలవండి. ఆయన మీకు తప్పక ఈ విషయంలో సాయం చేయగలరు అన్నారు డాక్టర్. నేను సరే అనటంతో నా ముందే ఆయనతో ఫోన్లో మాట్లాడారు. తర్వాత రోజు నేను వెళ్ళి డాక్టర్ నిపుణ్ణి కలిశాను. నా సమస్యను మొదటి నుంచి వివరించాను. నా భార్య ప్రవర్తన గురించి కూడా చెప్పాను. ఆయన అంతా కూల్గా విన్నారు. ఎంతకాలం నుంచి మీకు ఇలా అనిపిస్తుంది అంటూ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి నోట్స్ రాసుకున్నారు. తర్వాత అన్నారు, మీకు వచ్చింది మేజర్ డిప్రెషన్ అండి. ఇలా నిద్రలేమి, కళ్ళు లోతుకుపోవటం, దిగులు, మనుషుల పొడగెట్టకపోవటం, తన వల్ల ఏమీ కాదని ఒంటరిగా విషాదంగా గడపటం దీని లక్షణాలు. ఏ మనిషి అయితే తనకు ఎదురైన సమస్యను ఎదుర్కోలేక డీలా పడతాడో అతను ఆటోమేటిక్గా ఒత్తిడి బారిన పడతాడు. అది చాలా కాలం కొనసాగితే మేజర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మీ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు మీ సమస్య, మీ నాన్నగారిని ఒంటరిగా వదిలివేయలేరు, అలాగనే మీ భార్య వల్ల మీ దగ్గర ఉంచుకోలేరు. కానీ మీరిప్పుడు చేయాల్సింది ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే ఈ సమస్యను ఎదిరించడం లేదా సమస్యకు లొంగిపోవటం, అంటే దాని నుంచి పారిపోవటం. ఈ రెండిటిలో మీరు ఏదో ఒకటి ఎన్నుకోవాలి. మీరు ఇంతకాలం ఈ రెండిటిలో ఏది తేల్చుకోలేక సతమతమవుతున్నారు, కానీ తప్పదు, ప్రయత్నించండి. ఇప్పటిదాకా మీలో డిప్రెషన్ అప్పటిదాకా కూడా పోదండి. మెడికల్ సపోర్ట్ కోసం కొన్ని మందులు రాస్తాను, వాడుకోండి అన్నారు. నా మనసులోని బాధనంతా చదివేసినట్టు ఆయన చెప్పిన మాటలు నాకు కొంత ఊరట ఉత్తేజాన్ని ఇచ్చాయి. మందులు తీసుకుని ఇంటికి బయలుదేరాను. కానీ తప్పదు, ప్రయత్నించండి. అప్పటిదాకా మీలో డిప్రెషన్ పోదండి. మెడికల్ సపోర్ట్ కోసం కొన్ని మందులు రాస్తాను, వాడుకోండి అన్నారు. నా మనసులోని బాధనంతా చదివేసినట్టు ఆయన చెప్పిన మాటలు నాకు కొంత ఊరట ఉత్తేజాన్ని ఇచ్చాయి. మందులు తీసుకుని ఇంటికి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళానో లేదో హఠాత్తుగా ఒక పంది, 3 కుక్కలు కొట్లాడుకుంటూ నా కారుకు అడ్డంగా వచ్చాయి. సడన్ బ్రేక్ వేసి కారు ఆపాను. కారు గ్లాసు దించి వాటిని అదిలించబోయాను. అక్కడ దృశ్యం చూసి టక్కున ఆగిపోయాను. అక్కడి వాతావరణం ఒక యుద్ధరంగాన్ని తలపిస్తోంది. పక్కన చెత్త కుండి ఉంది. ఆ పంది తన పిల్లలను కబళించాలని చూస్తున్న 3 కుక్కలతో భీకర పోరు సలుపుతోంది. తమ 4 కళ్ళని బయటపెట్టి చొంగ కారుస్తూ, భయంకరంగా అరుస్తూ, 3 వైపుల నుంచి దానిపై దాడి చేస్తూ పిల్లల్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నాయి ఆ కుక్కలు. ఇక ఆ పంది తన బుజ్జి పిల్లలపై ఆశ వదులుకోవాల్సిందే అనిపించింది నాకు. ఆ 3 బలమైన కుక్కల నుంచి ఒక్కతే తన పిల్లల్ని ఎలా రక్షించుకోగలదు? అసాధ్యమే. కానీ కన్న పేగు మమకారం తీపి దానిలో పోరాట పటిమను తట్టి లేపింది. అది కోపంతో అరుస్తూ పరిగెడుతూ వాటిని తరుముతోంది. 5, 10 ఏకంగా గంటన్నర వాటితో అలుపెరగకుండా పోరాడింది. అవి కుయుత్తులతో దానిని ఏమార్చాలని చూసినా వాటి ఆటలు సాగనివ్వలేదు. ఎట్టకేలకు అలసి సొలసి గాయాలతో ఆ కుక్కలే తోకముడిచి పారిపోయాయి. పంది తన పిల్లల్ని కాపాడుకున్న ఆనందంలో గాయాలని సైతం మర్చిపోయి వాటిని సంతోషంతో నాకుతోంది. అంతసేపు కనురెప్ప వేయకుండా అదంతా చూసిన నేను నిజంగా షాక్ తిన్నాను. నేను అసాధ్యం అనుకున్న దాన్ని ఆ పంది సుసాధ్యం చేసి చూపింది. డాక్టర్ నిపుణ్ చెప్పిన ఫైట్ ఆర్ ఫ్లైట్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. దాని పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఆ పంది ఫైట్ చేయటం చేసింది. తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి గెలిచింది. కానీ నేను చేసింది ఏమిటి? అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆదరించి అక్కున చేర్చుకోవాల్సింది పోయి భార్య మాటలకు జడిసి తలొగ్గి అనాథగా ఆశ్రమంలో వదిలేసి వచ్చాను. మలి వయసులోని తల్లిదండ్రులు పిల్లలతో సమానం అంటారే. అయితే అప్పుడు నా తండ్రి నాకు పెద్ద కొడుకేగా. మరి నా ఇంటి పెద్ద దిక్కుని ఎలా వంటని చేశాను? గట్టు తెగిన నీటి ప్రవాహంలా ఆలోచనలు ఒక్కసారిగా నన్ను నిండా ముంచెత్తాయి. ఎవరు దీనికి కారణం? నా భార్య రమణినే కదా. తను నా మేనమామ కూతురు, కోటీశ్వరుల సంబంధాలు కాదని తమ్ముడి కూతురని చెప్పి అమ్మ ప్రేమతో నాకు కట్టబెట్టింది. ఆ కృతజ్ఞతాభావం రమణిలో ఏనాడు చూడలేదు.
ఎవరిని లెక్క చేయని పెంకితనంతో అందరినీ బాధ పెట్టడమే ఆమెకి తెలుసు. ఆమె కోరితే కొండ మీద కూతునైనా పట్టి తేవాలి, లేదంటే అలకపాన్పు. అరిచి గీ పెట్టేది, ఏడ్చేది, నచ్చిన నగలు, బట్టలు, ఇల్లు, చుట్టాలు అన్నీ ఆమె కోరుకున్నట్టే జరగాలి. జరిగాయి కూడా. మొదట్లో చూడనట్టుగా ఉన్నాను. చిన్నపిల్లల మనస్తత్వం తనే నెమ్మదిగా మారుతుందిలే అని అనుకున్నాను. కానీ నన్నే తనకు అనుకూలంగా మార్చుకుంటుందని ఆలస్యంగా గ్రహించాను. ఒకరోజు తన ప్రవర్తనతో చిరాకేసి ఎదురు తిరిగాను. అంతే, అరిచి గోలగోల చేసింది, చస్తానని బెదిరించింది. ఉత్తి బెదిరింపే కదా అనుకున్నాను. నిజంగానే నిద్ర మాత్రలు బెంగింది. ఇక ఆ దెబ్బతో ఒక్కగానొక్క కొడుకు సమిత్ని తల్లి లేని వాడిగా చేయటం ఇష్టం లేక వాడి కోసం ఆమెకు లొంగిపోయాను. పూర్తిగా రాజీ పడిపోయి తను ఆడమన్నట్టు ఆడుతున్నాను. నా చదువు, తెలివితేటలు, అనుభవం రమణి ముందు తేలిపోయాయి. ఎందుకు కొరగాకుండా పోయాయి? మొన్నటిదాకా మీ అమ్మకు సేవలు చేసి నా చేతులు పడిపోయాయి. ఇప్పుడు ఇక మీ నాన్నవంతా నా వల్ల కాదు. పైగా ఆయన రోగిష్టి మనిషి, మలమూత్రాలతో ఇల్లంతా రొచ్చు రొచ్చు. వెంటనే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి అన్నది రమణి ముక్కు మూసుకుంటూ. ఆ మాటలకు కోపాన్ని అణిచిపెట్టుకున్నాను. ఒక్క క్షణం ఆలోచించు రమణి, మా అమ్మకు పని మనిషితోనే అన్ని పనులు చేయించాం కదా. ఇప్పుడు ఒక మేల్ సర్వెంట్ను పెట్టుకుందాం, అతనే నాన్నకు అన్ని పనులు చేసి పెడతాడు. ఈ ఒక్కసారికి నా మాట విను, అసలే నాన్న పేషెంట్ అని బతిమలాడాలని అనుకున్నాను. వినకపోతే ఆ చెంప ఈ చెంప వాయించాలనుకున్నాను. కానీ ఏదీ చేయలేకపోయాను. ససేమిరా నా మాట వినదు, కాదని ఎదురు తిరిగితే జరిగే పరిణామాలు తెలుసు. అందుకే చేసేదేం లేక మారు మాట్లాడకుండా బేలగా నా వైపే చూస్తున్న నాన్నని ఈ చేతులతో ఆశ్రమంలో దిగబెట్టొచ్చాను. కానీ ఇప్పుడు ఇదంతా చూశాక నాకు అనిపిస్తోంది, ఒక నోరు లేని జీవి తన బిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఇంతలా తెగించింది. తెలివి, డబ్బు, హోదా అన్నీ ఉండి కూడా నా కన్న తండ్రిని రక్షించుకోలేకపోతున్నానే. కేవలం భార్య బ్లాక్మెయిలింగ్కి భయపడిన రక్త బంధాన్ని చిన్నచూపు చూస్తున్నానే. ఇలా ఎంతకాలం ఎందుకు భరించాలి? ఇకపై ఆమె ఆటలు నా దగ్గర సాగవు. డాక్టర్ నిపుణ్ చెప్పిన ఫైట్ ఆర్ ఫ్లైట్కి ఇప్పుడు నా దగ్గర తగిన సమాధానం ఉంది. ఇలా అనుకునేసరికి ఇన్నాళ్ళు అణిచివేసుకున్న ఆవేశం, ఆక్రోశం ఒక్కసారిగా లావాల నాలో ఉప్పొంగింది. నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతే, మెడిసిన్స్ ఆ చెత్తకుండీలో వేసి రమణికి ఫోన్ చేశాను. ఆ చెప్పండి అన్నది తను. నేను నాన్నను తీసుకొస్తున్నాను. నా గొంతులో కొంచెం తడబాటు, ఎక్కడికి ఆమెలో విస్మయం. నేను వెంటనే తడబాటు నుంచి తేరుకుని దృఢంగా అన్నాను, మనింటికి, నాన్నను మనింటికి తీసుకురావాలని అనుకుంటున్నాను. కొద్దిసేపు అటువైపు నిశ్శబ్దం. ఊహించని నా ధోరణికి బిత్తరపై ఉంటుంది. అదేమిటి, వారం రోజుల క్రితమే వృద్ధాశ్రమంలో వేశాం కదా, గట్టిగా అంది. ఆమెలో కోపం, చిరాకు మొదలైంది. అవును, కానీ ఇక నాన్న మనతో పాటే ఉంటాడు. నిర్ణయం తీసేసుకున్నారా? వచ్చే నెలలో అబ్బాయి సమీత్ అమెరికా నుంచి వస్తాడు, వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. నట్టింట్లో రోగిష్టి మనిషిని పెట్టుకుని శుభకార్యం ఎలా చేద్దామనుకుంటున్నారు? నేను ఏమాత్రం తగ్గలేదు. మంచిదే, నాన్న తన మనవడి పెళ్లిని కళ్ళారా చూసి ఆశీర్వదిస్తారు. అంతే, అటువైపు నుంచి బళ్ళున ఏదో పగిలిన శబ్దం. ఏదో పింగాణి పాత్రను నేలకేసి కొట్టుంటుంది. కానీ నేను అవేం పట్టించుకోకుండా చెప్పాల్సింది చెప్పాను. చూడు రమణి, ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందల్లా చేశాను, ఆడమన్నట్టు ఆడాను. నీ ప్రవర్తనతో నాతో పాటు అందరినీ బాధపెట్టావు. ఇంతకాలం నీ మాట కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని నా వ్యక్తిత్వాన్ని చంపుకుని బతికాను. ఇక చాలు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, నువ్వు అది దాటిపోయావు. అయినా రేపు కొడుకు కోడలు కూడా నీలాగే చేస్తే ఏం చేస్తావు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఏమిటో, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు, జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండి. నీతో అన్నిటికీ సిద్ధపడే నిర్ణయం తీసుకున్నాను అని అన్నాను. వెంటనే కాల్ కట్ చేసింది. తనతో మాట్లాడాక ఎందుకో ఒప్పించగలనన్న ఆశ నాలోచి గురించింది. చాలా రోజుల తర్వాత నా మనసుకు మొదటిసారిగా ప్రశాంతత కలిగింది. నా మానసిక స్థితి నా క్రమంగా అర్థం కాసాగింది. రమణి చేష్టలతో విసిగిపోయి డిప్రెషన్లోకి జారుకుని మనుషుల మీద నమ్మకం, విశ్వాసం కోల్పోయి ఎవరు ఎటుపోతే నాకేంటని నా చుట్టూ ఓ గిరిగీసుకుని బతికాను. నా చుట్టూ జరుగుతున్న వాటి పట్ల స్పందించడం మానేసి వివేకం, విచక్షణ మర్చిపోయి ఒక జంతువులా బతికిడుస్తున్నందుకే ఈ ఆ ఘోరమైన యాక్సిడెంట్కు చెల్లించలేదు. ఆ బాలింతపై జాలి కలగలేదు. నా తండ్రిని దిక్కులేని వాళ్ళ ఆశ్రమంలో వదిలేసి రాగలిగాను. భగవంతుడా, ఎంత పొరపాటు చేశాను. ఇలా ఆలోచించేసరికి నాన్నతో నాకున్న గత స్మృతులు ఒక్కొక్కటి గుర్తుకు రాగా నా గుండె చెరువైంది. ఆశ్రమంలో వదిలేసి వస్తున్నప్పుడు నాన్న నా వైపు చూసిన చూపులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. నాన్న,
ఇప్పుడే నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అంటూ ఫోన్ తీసి వణికే చేతులతో ఆశ్రమం ఫోన్ నెంబర్ కోసం వెతకసాగాను. కంటికి అద్దాలున్నా కూడా అంతా మసకమసగ్గా కనిపించింది. ఒక్క క్షణం అద్దాలు తీసేసరికి జలజల కన్నీళ్లు ధారాపాతంగా చెంపలపై ఆగకుండా రాలుతూనే ఉన్నాయి. రమణి గయ్యాళితనం, నాన్న ఒంటరితనం, అనారోగ్యం మూడు సునకాలై ఆయన్ని కబళించాలని చూస్తున్నట్టు అనిపించింది. అంతే, ఇక ఆగలేకపోయాను. కారును ఆశ్రమ వైపుగా వేగంగా ఉరికించాను. జీవితంలో సమస్యలు ఎదురైతే పారిపోవటం, కుంగిపోవటం చేయకూడదు. కన్నవారి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకూడదని ఆ నోరు లేని జీవి నాకు నేర్పిన జీవిత పాఠాన్ని నా మనసులో పదిలంగా దాచుకున్నాను. ఈ కథని భాస్కరాచార్య గారు మన కోసం అందించారు. ఆయన ఈ కథను నేను చదువుతానన్నప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. దానికి ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఈ కథ నాకు ఈ మధ్యలో వచ్చిన వాటిల్లో ఈ కథ కొంచెం కొంచెం బాగా నచ్చింది. అది చదివి వెంటనే ఫోన్ చేశానన్నమాట ఆయనకి. థ్యాంక్ యూ చార్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.